ప్రైజ్లా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కార్యక్రమానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. మన ప్రభువుడు రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు నామమున మీకు అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. మన అందరం తలలు వంచుకొని కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. మహాగౌరుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి అయిన పరలోకపు తండ్రి, వేవేల దూతగణ పరివారం చేత నిత్యము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడిచిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధాత్మదేవ, మీతో కలిసిన ఆయన యేసు క్రీస్తు ప్రభు నామాన్ని ఘనపరచుండగా, యేసు క్రీస్తు ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలియజేయుటకు, శిలువలో కార్చిన రక్తధారలను ప్రపంచానికి తెలియజేయుటకు, యేసు క్రీస్తు ప్రభు యొక్క శిలువ బలియాగాన్ని, శిలువలో ఆయన కార్చిన రక్తధారలను, అలాగే ప్రభు పాపక్షమాపణను, పశ్చాత్తాపాన్ని, మారు మనసును, రక్షణను ప్రకటించుటకు మీరు సిద్ధపరిచిన ఈ కార్యక్రమం ప్రభు ప్రారంభించుండగా కృపచూపి నడిపి సహాయం చేయమని, వినుచున్న హృదయాలను తెరవమని, ఆశీర్వదించమని, దీవించి నడిపించమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథము నుంచి అపొస్తలుడైన పౌలు భక్తుడు గలతీయులకు రాసినటువంటి పత్రిక 2:6 చిట్ట చివరి మాటను మనం చదువుకొని వాక్యభాగం ధ్యానించుకుందాం. దేవుడు నరుని వేషము చూడడు అని వాక్యభాగమును చదువుకున్నాం. ఇప్పుడు ఆ వాక్యభాగమును ధ్యానించుకుందాం. దేవుడు నరుని యొక్క వేషాన్ని చూడడు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. దేవుడు నరుని యొక్క వేషాన్ని చూడకుంటే దేవుడు ఇంకా ఏమి చూస్తాడు అని మనం పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయంలో ప్రభు వాక్యం సెలవిస్తుంది. దేవుడు హృదయాన్ని పరిశీలించే దేవుడు, దేవుడు మనిషిని యొక్క అంతరంగాన్ని పరిశీలించే దేవుడని యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయంలో ప్రభు వాక్యం సెలవిస్తుంది. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 9-10 వచనాలు మనం గమనించినట్లయితే, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరంద్రియములను పరీక్షించువాడను. ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుని వాక్యం ఎంత స్పష్టంగా తెలియజేస్తుందంటే ఒకని క్రియలను బట్టి వానికి ప్రతిఫలం ఇవ్వడానికి యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరంద్రియములను పరీక్షించువాడను అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఎంతో ప్రాముఖ్యమైనటువంటి వాక్యభాగం గమనించినట్లయితే, దేవుడు హృదయమును అంతరంగమును పరిశీలించే దేవుడు. ఇదే వాక్య భాగంలో ఒక ప్రాముఖ్యమైన అంశం మనం చూసింది ఏంటంటే, ఆయన మనుషులకు వారి క్రియలను బట్టి ఫలం ఇవ్వడానికి హృదయాన్ని, అంతరంగాన్ని పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడని. యిర్మీయా గ్రంథము 11:20 మనం గమనించినట్లయితే, నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతి యగు యెహోవాయే. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీతిని బట్టి తీర్పు తీర్చడం, జ్ఞానేంద్రియములను హృదయమును పరిశోధించువాడు సైన్యములకు అధిపతియగు యెహోవా అని పరిశుద్ధ గ్రంథం రాయడం జరిగింది. దేవుడు మనల్ని తీర్పు తీర్చడానికి, మన యొక్క ఫలమును బట్టి, మన క్రియల యొక్క ఫలమును అనుగ్రహించడానికి ఆయన హృదయాన్ని, అంతరంగాన్ని పరిశీలిస్తాడని ప్రభు వాక్యం సెలవిస్తుంది. యిర్మీయా గ్రంథము 20:12 గమనించినట్లయితే, సైన్యములకు అధిపతియగు యెహోవా నీతిమంతులను పరిశోధించువాడవు నీవే, అంతరంద్రియములను హృదయమును చూచువాడవు నీవే అని రాయడం జరిగింది. ప్రియమైనటువంటి బిడ్డలారా చూడండి, నీతిమంతులను పరిశోధించువాడు యెహోవాయే, అంతరంద్రియములను హృదయమును చూచువాడవు నీవే అని రాయడం జరిగింది. ఇంకా మనము పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే, సామెతల గ్రంథంలో కానీ, కీర్తనల గ్రంథంలో కానీ అనేకమైన సార్లు పరిశుద్ధ గ్రంథంలో రాయడం ఏం జరిగిందంటే, హృదయ పరిశోధకుడు యెహోవాయే అని రాయడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనలో నివసించి సంచరించే దేవుడు. కొరింథీయులకు రాసిన 3:6 ప్రభు వాక్యం సెలవిస్తుంది, మన హృదయము దేవుని యొక్క ఆలయము అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. దయచేసి చూడండి, కొరింథీయులకు రాసిన 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా అని రాయడం జరిగింది.
ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుడు నరుని యొక్క పైవేషము చూడడు. హృదయంలో నివసించే దేవుడు, అంతరంద్రియములను పరీక్షించే దేవుడు. మన యొక్క జీవితంలో మనము ఆలోచించేటువంటి ఆలోచనలను కనిపెట్టేటువంటి దేవుడు. ప్రభువాక్యం సెలవిస్తుంది, మన తలంపు పుట్టకమునుపే ప్రభు వాటిని గ్రహించేటువంటి దేవుడు. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనంలో ప్రభువాక్యం సెలవిస్తుంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నీ శోధించును అంట. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంట, అది అంతరంగములు అన్నిటినీ శోధిస్తుందని ప్రభువాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుని వాక్యములో చాలా సందర్భాలలో మనం గమనించవచ్చు ఆయన హృదయాన్ని అంతరంగాన్ని పరిశీలించే దేవుడు, పరీక్షించే దేవుడు అని. మనము మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం గమనించినట్టయితే ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను మనం గమనించవచ్చు. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం చూద్దాము. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్యపెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసినాను, మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈరోజు ఈ ప్రాముఖ్యమైనటువంటి మాటలు, హృదయ పరిశోధకుడు యెహోవా, ఆయన చూసేది నీ యొక్క నా యొక్క హృదయాన్ని. ఏం ఆలోచిస్తున్నారు వీరి హృదయములో, ఏం అనుకుంటున్నారు వీరి హృదయములో? ప్రియమైనటువంటి బిడ్డలారా, మనం ఇంకొక ప్రాముఖ్యమైన వాక్య భాగం గమనిద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి దావీదు మహారాజు రాస్తున్నాడు, 139వ దావీదు కీర్తన 1వ వచనం నుంచి మనం చదివినట్లయితే, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు, యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించున్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన నిన్ను నన్ను సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు. ఈ లోకంలో మనము మన హృదయాన్ని ఆయనకు సమర్పించాలి. మనము విరిగి నలిగిన హృదయము యెహోవాకి ఇష్టమైనటువంటి బలియాగం అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటారో దేవుడు వారి దగ్గరగా ఉంటాడని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు చాలామంది పైకి మంచివారిగా నటిస్తూ హృదయాంతరంగంలో పాపముతోనూ, సమస్తమైన కపటముతోనూ, ద్వేషముతోనూ, క్రూరత్వంతోనూ, ఒక విధమైనటువంటి పగతోనూ ఉంటూ పైకి మంచివారిగా నటిస్తారు. నటన వారి యొక్క జీవిత విధానాన్ని మనం గమనించకుండా చేస్తుంది. కానీ ప్రభు అంటున్నాడు, దేవుడు నరుని వేషాన్ని చూడడు, ఆయన హృదయాంతరంగాన్ని పరిశీలించే దేవుడు అని. ప్రియమైనటువంటి బిడ్డలారా, మనం గమనించినట్లయితే కొత్త నిబంధన గ్రంథంలో ఇంకా ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగం రాయడం జరిగింది. యోహాను సువార్త 2వ అధ్యాయంలో అత్యంత ప్రాముఖ్యమైన మాట ఉంటుంది. యోహాను సువార్త 2వ అధ్యాయము 24-25 వచనాలు మనం చదివినట్లయితే, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు, ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు కనుక ఎవడును మనిషిని గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. ఆయన మనిషి యొక్క ఆంతర్యాన్ని ఎరిగినవాడని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, నీ హృదయము ఏ విధంగా ఉంది? యేసు ప్రభువును నీ హృదయంలో నువ్వు కలిగి ఉన్నావా? లేకుంటే ఇంకా ఎవరినైనా నీ హృదయంలో స్థానం కల్పించావా? నీ హృదయంలో నీ పిల్లలకు ప్రాముఖ్యమైన స్థానం ఉందా? యేసు ప్రభుకు ప్రాముఖ్యమైన స్థానం ఉందా? నీ హృదయంలో నీ భర్తకు ముఖ్య స్థానం ఇచ్చావా? యేసు ప్రభుకు ముఖ్యమైన స్థానం ఇచ్చావా? నీ హృదయంలో నీ తల్లిదండ్రులకు ముఖ్య స్థానం ఇచ్చావా? యేసు ప్రభుకు ముఖ్యమైన స్థానం ఇచ్చావా? నీ హృదయంలో నీ యొక్క భార్యకు ముఖ్యమైన స్థానం ఇచ్చావా? యేసు ప్రభుకు ముఖ్యమైన స్థానం ఇచ్చావా? ప్రేమైనటువంటి వారలారా, ప్రభు వాక్యం సెలవిస్తుంది, నీ దేవుడైన నీ ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ బలముతో నీవు ప్రేమించాలి అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. మన జీవితాల్లో మొట్టమొదటి స్థానము మనము
ప్రభు అయినటువంటి దేవునికి, యేసు క్రీస్తు ప్రభువుకు మనం ఇవ్వాలి. తరువాత మన కుటుంబాన్ని, మన యొక్క కుటుంబ సభ్యులను, పిల్లలను మనము ప్రేమించాలి. మొట్టమొదటి స్థానం ఎప్పుడు కూడా దేవునిదే. ఆ స్థానము ఎవరు కూడా ఆక్రమించినా, అది దేవుని స్థానాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించినా అది పాపంగా మారిపోతుంది. నీ జీవితంలో ఏ విధమైనటువంటి స్థానాన్ని యేసు ప్రభుకి ఇచ్చావు? చాలామంది వారి జీవితాలలో మొట్టమొదటి స్థానము పిల్లలకు, భార్యకు, లేక భర్తకు, తల్లిదండ్రులకు, అక్క చెల్లెళ్లకు, అన్నతమ్ములకు, ప్రేయసికి, ప్రియుడికి స్థానం కల్పిస్తూ యేసు ప్రభుకు చిట్ట చివరి స్థానం కల్పిస్తున్నారు. యేసు ప్రభువు ఈ లోకంలో నీ కోసం, నా కోసం కల్వరి శిలువలో రక్తం చిందించాడు. ఆయన చిందించిన రక్తధారల ద్వారా పాపక్షమాపణ కలుగుతుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 ప్రభు వాక్యం సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుందని. 9:9 ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మనం మన పాపములు ఒప్పుకునేలా ఆయన సమస్త దుర్నీతి నుండి, దుష్టత్వం నుండి మనల్ని విడిపిస్తాడని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నీ పాపముల నుంచి క్షమించబడ్డావా? నీ హృదయాంతరంగంలో యేసు ప్రభు ఉన్నాడా? ఒకవేళ నీవు ఇంకా నీ కుటుంబ సభ్యులను ప్రేమించే పరిస్థితిలో ఉంటే, నీ భర్తను ఎక్కువగా ప్రేమించే పరిస్థితిలో ఉంటే, నీ భార్యను ఎక్కువగా ప్రేమించే పరిస్థితుల్లో ఉంటే, నీవు ఇప్పుడే అటువంటి మానసిక ఉద్విగ్న పరిస్థితి నుంచి బయటకు రావాల్సిందిగా ప్రభు పేరిట నేను బతిమాలుకుంటున్నాను. ఎందుకంటే ఈ లోకంలో నీవు జీవించే జీవితకాలము మహా అయితే 80 సంవత్సరములు, లేకపోతే 90 సంవత్సరములు, 100 సంవత్సరములు. తర్వాత నీ జీవిత పయనములో నీవు పరలోకంలో ఉండాలంటే నీ హృదయంలో యేసు ప్రభు ఉండి, యేసు ప్రభు యొక్క రక్తంతో కడగబడి, యేసు ప్రభుతో నీవు కలిసి జీవించినప్పుడు మాత్రమే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించగలవు. లేకుంటే నీ నిత్యత్వము నరకంలో ఉంటుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. చాలామంది ఈరోజు వారి జీవితాల్లో పాపపు జీవితం లేకున్నా కానీ హృదయంలో యేసు ప్రభు లేడు. హృదయంలో యేసు ప్రభుకి ఇచ్చే స్థానము చాలా కొద్ది సమయంలో మాత్రమే ఉంటుంది. ఏదో ఆపద కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, అప్పులకు గురి అయినప్పుడు, వ్యాధులు కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు, విపత్కర పరిస్థితులలో మాత్రమే యేసు ప్రభు కావాలి. మిగిలిన సందర్భంలో నేను, నా కుటుంబము, నేను, నా తల్లిదండ్రులు, నేను, నా అక్క చెల్లెళ్ళు, నా బంధుమిత్రులు అనుకుంటున్నారు. ఈరోజు ప్రియమైనటువంటి బిడ్డలారా, మనము పైన ఏ రూపం కలిగి ఉన్నామో లోపల కూడా అదే రూపం కలిగి ఉండాలి. ప్రభు వాక్యం సెలవిస్తుంది, మీరు పళ్ళెమును లోపల కూడా శుభ్రం చేయండి, పాత్రలను లోపల కూడా శుభ్రం చేయండి. పైన పాత్రలను శుభ్రం చేయడం వలన పైకి తలతలా మెరుస్తాయి, లోపల అవి ఎటువంటి పదార్థాలతో నిండి ఉంటున్నాయి, లోపల కూడా వాటిని శుభ్రం చేయండి. ఈరోజు మన హృదయాన్ని మనం శుభ్రం చేసుకోవాలి. యేసు రక్తంలో మన హృదయాన్ని కడుక్కోవాలి. ఈరోజు చాలామంది వ్యభిచార పాపంతో నిండిపోయినారు. యేసు రక్తంతో అటువంటి వారు ఆ పాపాన్ని కడిగి వేసుకొని ఇక మీదట పాపం చేయకూడదు. ఎందుకంటే వ్యభిచారం చేయివాడు తన సొంత శరీరాన్ని నాశనం చేసుకుంటున్నాడు. వాడు యుగయుగములు మండు గుండములో పడవేయబడతాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఒక్క మగునాలు మిక్కిలి విలువగల ప్రాణాన్ని వేటాడుతుందని ఈరోజు మనం గమనిస్తున్నాం. అనేక అక్రమ సంబంధాల వల్ల అనేక హత్యలు జరుగుతున్నాయి, పిల్లలు అనాథలైపోతున్నారు. ఈరోజు అక్రమమైన సంబంధాలతో భర్తను వదిలిపెట్టి వేరొక పురుషునితో వెళ్ళిపోవడము, భార్యను విడిచిపెట్టి వేరొక స్త్రీతో వెళ్ళిపోవడము, ఆ ఉన్న కుటుంబం అనాథలుగా మారిపోవడము, వీరు వెళ్ళిన తర్వాత వీరి జీవితాలు ఎక్కడో హత్యలతోనూ, ఆత్మహత్యలతోనూ ముగిసిపోవడము జరుగుతుంది. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఏ ఒక్క ఆత్మ కూడా నశించకూడదని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో కల్వరి శిలువలో రక్తబలియాగం జరిగించింది. ఈరోజు మనం గమనించినట్లయితే చాలామంది తల్లిదండ్రులు పిల్లలను సక్రమమైన మార్గంలో పెంచని మూలంగా, తల్లిదండ్రులు పిల్లలకు యేసుక్రీస్తు ప్రభు గురించి తెలియజేయని మూలంగా పిల్లలు అగ్రెసివ్నెస్లో ఉగ్రరూపంగా మారిపోయి తోటి పిల్లలను వేధింపులకు గురి చేస్తూ, బాలికలు బాలికలను వేధింపులకు గురి చేస్తూ, బాలురు బాలురను వేధింపులకు గురి చేస్తూ, యవన కాలం వచ్చేసరికి ర్యాగింగ్ చేస్తూ పిల్లలను, యవనస్తులను ఆత్మహత్యల వైపుకు పురికొల్పుతున్నటువంటి సంఘటనలు ఈరోజు మనం పత్రికల్లో చదువుతున్నాం, టీవీలలో చూస్తున్నాం. ఇది ఎంతవరకు తల్లిదండ్రులు తమ బాధ్యతను నెరవేర్చారో ఈ సంఘటనలు తెలియజెప్తున్నాయి. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బెత్తము గద్దెంపు జ్ఞానము కలుగు చేస్తుంది, అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చునని ప్రభు వాక్యం సెలవిస్తుంది. నీ కుమారుని బెత్తంతో
సమస్తంతో కొట్టినప్పుడు వాని ప్రాణమును పాతాళముకు పోకుండా తప్పిస్తావని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీవు నీ పిల్లల ఎడల ఎటువంటి బాధ్యతను నెరవేరుస్తున్నావు? నీ పిల్లలకు యేసు ప్రభు గురించి తెలియజెప్తున్నావా? నీ పిల్లలు నడవలసిన సన్మార్గాన్ని నీ బోధిస్తున్నావా? లేకపోతే నీ జీవితంతోనే నీవు నీ ఆనందంలోనే నువ్వు మునిగి తేలుతున్నావా? ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే, నీ పిల్లలు యుగాయుగముల మండ గుండానికి వెళ్ళవలసి వస్తే, నీవు నీ బ్రతుకును ఈ లోకంలో నువ్వు ఆనందంగా బతికి ఏమి ప్రయోజనమని ప్రభు వాక్యం నిన్ను ప్రశ్నిస్తుంది. చాలామంది ఈరోజు పిల్లలు తల్లిదండ్రులను విడిచిపెట్టి, తల్లిదండ్రులను పట్టించుకోకుండా వారి యొక్క సొంత ఆలోచన వైపు, సొంత జీవితం మాకు కావాలి, మేము ఎదగాలి, మా సొంత ప్రయత్నమే, మా సొంత జీవితంలో ఎదగాలి, మేము గొప్పగా ఉండాలనుకుంటున్నారు. ముదిమి వచ్చేటప్పుడు నీ తల్లిని విడిచిపెట్టద్దు, నీ తండ్రిని సంతోషపెట్టు, నీ తల్లి ఆజ్ఞలు గైకొను, నీ తండ్రి ఉపదేశమును స్వీకరించు, వాటిని నీ మెడకు కట్టుకొనుము, నీ చేతికి కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనమని దేవుని వాక్యం సెలవిస్తుంది. తల్లిని తండ్రిని ప్రేమించాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. కుటుంబ సభ్యులను ప్రేమించాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రేమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈరోజు నువ్వు నీ తల్లిని ఆదరిస్తున్నావా? నీ తండ్రిని ప్రేమిస్తున్నావా? ఈరోజు నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. ఈరోజు చాలామంది వారి భార్యలను విడిచిపెట్టి పరస్త్రీలతో సంబంధాలు ఏర్పరచుకుంటున్నారు. ప్రభు వాక్యం సెలవిస్తుంది, పరస్త్రీని సంభోగించువాడు పరలోక రాజ్యం చేరడు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. మీరు మీ సొంత భార్యను ప్రేమించాలి, ఆ విధంగానే యేసు ప్రభు సంఘాన్ని ప్రేమించాడని ప్రభు వాక్యం సెలవిస్తుంది. అలాగే స్త్రీలు కూడా తమ సొంత పురుషులనే ప్రేమించాలి, కానీ పరాయి పురుషులను ప్రేమించకూడదు, వారిని మోహించకూడదు, అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకోనకూడదని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, మత్తయి సువార్త 5:27 ప్రభు వాక్యం సెలవిస్తుంది, మోహపు చూపు నేరము, వ్యభిచారము చేసిన దానితో సమానము. ఒక స్త్రీని ఒకడు ఎవరైనా మోహపు చూపు చూస్తే అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసిన వాడునని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు స్త్రీ మోహపు చూపు చూసినా అది వ్యభిచారమే, పురుషుడు మోహపు చూపు చూసినా అది వ్యభిచారమే. హృదయంలో ఏమి జరుగుతుందో పక్కవారికి తెలియదని మనం రహస్యంగా పాపములు చేస్తే, ఆ పాపము వ్యభిచార పాపమైనా, ద్రోహమైనా, హృదయాంతరంగంలో వచ్చే ఆలోచన అయినా, హృదయ పరిశీలకుడు యెహోవాయే, యేసు ప్రభువు హృదయాంతరంగా ఎరిగిన దేవుడు అని ప్రభు వాక్యంలో మనం చదువుకున్నాం. యోహాను సువార్త 2:24-25. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈరోజు మన పరిస్థితి వీటిలో ఏదో ఒకదానికి సారూప్యమైన పరిస్థితిగా ఉంటుంది. చాలామంది ఉద్యోగాల కోసం తమ స్త్రీలు తమ శరీరాలను అమ్మివేసుకుంటున్నట్టుగా మనం చాలా వార్తాపత్రికలు చదువుతున్నాం. చాలా రంగాలలో వారు రాణించడానికి పైన టీం లీడర్లకు, పైన వారి యొక్క ఉన్నత ఉద్యోగులకు తమ శరీరాలను అప్పగించినప్పుడు మాత్రమే ప్రమోషన్ లభిస్తుందని, తమ శరీరాలను అప్పగించినప్పుడు మాత్రమే ఉద్యోగం ఉన్నత స్థానానికి చేరుకుంటామని చాలామంది వారి యొక్క జీవితాల్లో ఉద్వేగానికి గురయ్యి, కొంతమంది ఆందోళనకు గురయ్యి, కొంతమంది చెప్పుడు మాటలకు లోనైపోయి పాపంలో పడిపోతున్నారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, అటువంటి పాపము శరీరానికి కాదు ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఈరోజు నీవు అటువంటి పరిస్థితి ఏదైనా ఉంటే నీ పాప జీవితాన్ని విడిచిపెట్టి యేసు ప్రభు దగ్గరికి రా. పరిశుద్ధ గ్రంథంలో ప్రభు వాక్యం సెలవిస్తుంది, ఎవడైనా నువ్వు క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తము కృతమైనని. ఏ పాపమున్నా కానీ ఈరోజు ఆ పాపాన్ని వదిలిపెట్టండి, యేసు ప్రభు రక్తంలో మీ పాపములను కడుక్కొనండి. యేసు రక్తము ప్రతి పాపమును మనల్ని పవిత్రులుగా చేస్తుంది. యేసు క్రీస్తు ప్రభు నశించిన దానిని వెదకి రక్షించడానికి లోకానికి వచ్చాడు. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. యేసు ప్రభు అన్నాడు, ఒకడు సర్వలోకం సంపాదించుకుని వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము, వాడు తన ప్రాణమును ప్రతిగా ఏమి ఇవ్వగలడని ప్రభు వాక్యం ప్రశ్నిస్తుంది. యేసు క్రీస్తు ప్రభు నామమున తప్ప వేరొక నామమున రక్షణ కలగదని అపొస్తల కార్యం 4:12 ప్రభు వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడు కూడా రాడు అని యేసు ప్రభు యోహాను సువార్త 14:6 సెలవిచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 15:5 ప్రభు అంటున్నాడు, ద్రాక్షావళిని నేను, ద్రాక్ష తీగలు మీరు, ఎవడు నా ఎందుండునో, నేను ఎవరి ఎందుండునో వాడు బహుగా ఫలిస్తాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమి కూడా చేయలేరు అని. ఈరోజు నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభు కావాలి నీకు. నీవు మోకరించి ప్రార్థించు, యేసు ప్రభు నేను పాపంలో ఉన్నాను, నా హృదయాంతరంగంలో పాపం ఉంది, బయటకు మాత్రం నేను మంచివాడిగా కనబడుతూ, మంచిదానిగా కనబడుతూ వేషం వేసుకొని జీవిస్తున్నాను, నీకు ఆ విషయం తెలుసు ప్రభువా, నీవు నా హృదయంలోనికి వచ్చి నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా, నా జీవితాన్ని మార్చు ప్రభువా, నన్ను పరిశుద్ధునిగా మార్చి నీ బిడ్డగా స్వీకరించు ప్రభువా. నీవు అడిగిన వెంటనే యేసు క్రీస్తు ప్రభు నీ హృదయంలో ప్రవేశించి తన రక్తంతో నిన్ను కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నేను తన బిడ్డగా స్వీకరిస్తాడు. అందరూ దయచేసి సలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం.
పరలోకమందున్న మా తండ్రి చెప్పబడిన వాక్యమును దీవించి ఆశీర్వదించండి. విన్న హృదయాలను ఫలింపజేయండి ప్రభువా. అనేక మంది ప్రభువా మీ రక్షణ సువార్తను వినుచుండగా సర్వ లోకములో ఉన్న ప్రజలందరికీ సువార్త ప్రచురింపబడటకు కృపచూపి నడిపి సహాయం చేయండి. ఈ సువార్తను విన్న వారు ఇప్పుడు ప్రభువా మోకరించి ప్రార్థించుండగా మీరు వారి హృదయంలో ప్రవేశించండి. వారి పాప జీవితాన్ని తీసివేసి మీ రక్తంతో వారిని కడిగి పవిత్రపరిచి కీర్తనల గ్రంథం 103:12 సెలవిచ్చిన రీతిగా పడమటికి తూర్పు ఎంత దూరం మీరు వారి పాపములను ఎత్తివేసి వారిని మీరు పరిశుద్ధులుగా మారుస్తున్నందుకు స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. ఈ ప్రార్థనలు ఏకీభించిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. వారి రక్షణ జీవితాన్ని ఆశీర్వదించండి. వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. వారి సంతానాన్ని ఆశీర్వదించండి. వివాహం కొరకు ఎదురు చూస్తున్న సహోదరులు ప్రభువా కన్నీరు కారుస్తూ ప్రభువా ఈ ప్రార్థనలో ఏకీభవించున్నారు తండ్రి. వారిని ప్రభువా మీరు తాకి వారిని ప్రభువా అత్యంత వేగంగా ప్రభువా 30 దినములలోగా వారి వివాహము సిద్ధపరచబడి వివాహము జరుగుటకు మీరు సిద్ధపరిచిన విధానం బట్టి స్తోత్రం. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షకులలో సహోదరులు కన్నీటితో ప్రార్థిస్తున్న సహోదరులకు 30 దినములలో ప్రభు వివాహాన్ని సిద్ధపరచబోతున్నందుకు ప్రభు నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభు మీ కన్నీటిని చూచాడు. మీ హృదయం యొక్క ఆలోచనను ప్రభు ఎరిగినాడని ప్రభు వాక్యము పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి బిడ్డలారా ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ప్రభువా ప్రతి ఒక్కరు ప్రభువా మీ నామంలో ఆనందింపబడ్డకు మీరు కృప చూపి నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రం. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి వ్యాధిని స్వస్థపరుస్తున్నాం. యేసు నామములో ప్రభువా ఉద్యోగం కోల్పోయిన వారికి యేసు నామములో ఉద్యోగం వచ్చును గాక. ఈ కార్యక్రమం చూస్తూ ఏడుస్తున్నటువంటి ప్రతి ఒక్క తల్లి ప్రభువా పిల్లలు వదిలివేసి వెళ్ళిపోయారని వృద్ధాప్యంలో పట్టించుకునే వారు లేరని ఏడుస్తున్న వృద్ధాప్యంలో ఉన్న తల్లిని ప్రభువా మీరు ఆదరించబోతున్నందుకు ఆదరణకర్తగా మీరుండి ప్రభువా మీరు ఆ కుటుంబాన్ని మీరు నడిపించబోతున్నందుకు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న సహోదరుడు ప్రభువా స్నేహితులను నమ్మి మోసపోయి అనేకమైన అప్పులలో కూరుకుపోయిన బిడ్డను ప్రభా మీరు ఆత్మహత్య చేసుకోవాలని ప్రభా చివరి ప్రయత్నంగా ఆ బిడ్డ ప్రయత్నిస్తుండగా యేసు రక్తంలో ఆ బిడ్డను మీరు తాకబోతున్నందుకు స్తోత్రం. ఆ కుటుంబాన్ని మీరు తిరిగి కట్టబోతున్నందుకు స్తోత్రం. లేవనెత్తబోతున్నందుకు స్తోత్రం ప్రభువా. ఆశ్రమ గోతిని మీరు ఆ బిడ్డను పైకి లేవనెత్తున్నందుకు స్తుతులు స్తోత్రం. వందనములు చెల్లించుకోవచ్చున్నాం తండ్రి. ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించుతున్నందుకు ఆశీర్వదింపబోతున్నందుకు వారి అప్పులను తీర్చి 100 రెట్ల ఆశీర్వాదంతో వారిని నడిపిస్తున్నందుకు స్తోత్రం ప్రభువా. ఈ కార్యక్రమానికి సహాయపడుతున్న ప్రతి బిడ్డను ప్రభువా మీరు ఆశీర్వదించి ఉన్నత స్థానంలో వారిని నిలబెడుచున్నందుకు మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ ఆ కుటుంబాలను మీరు తలగా ఉంచున్నందుకు ఆ కుటుంబాలు ప్రభు అప్పిచ్చే కుటుంబాలుగా ఉంచుతున్నందుకు ఆ కుటుంబాలు ప్రభు ఆశీర్వాదమైనటువంటి కుటుంబాలుగా ఆశీర్వాదం పొందిన కుటుంబాలుగా లోకంలో వెలుగు అందే కుటుంబాలుగా మీరు ఉంచినందుకు స్తుతులు స్తోత్ర వందనములు చెల్లించుకుంటూ మీ సువార్త సకల ప్రపంచంలో ప్రకటింపబడటకు మీరు మార్గం తెరిచిన విధానం బట్టి స్తుతులు స్తోత్రం వందనములు చెల్లించుకుంటూ స్తుతి మహిమ ఘనత ప్రభావము మీకే సమర్పించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్.